ప్రచారానికి గట్టిగా నలభై ఎనిమిది గంటల టైం కూడా లేదు జాతీయ పార్టీలని తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నాయి అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు ఇప్పటికే రెండు రౌండ్లు ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మరొకసారి తెలంగాణకు వస్తున్నారు మొదట నారాయణపేటలో ఆ తర్వాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మోహరి బహిరంగ సభలు ఉంటాయి మరోవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే సమయం ఉంది ఈ నెల పదమూడును ఎన్నికలు జరగనుండగా రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది దీంతో జాతీయ పార్టీలన్నీ తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నాయి అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మరోసారి తెలంగాణలో ప్రచారానికి రానున్నారు కర్ణాటక గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం మూడు గంటలకు నగర్ జిల్లా నారాయణపేటకు ప్రధాని చేరుకుంటారు మహబూబ్నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా బీజేపీ నేతలు పరిశీలించారు నారాయణపేట సభ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్కు ప్రధాని మోడీ వస్తారు ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు హైదరాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు ఐదున్నర నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు మోడీ ఎల్బీ స్టేడియంలో సభలో పాల్గొంటారు ప్రధాని సభ కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని అబద్దాలు ఆడినా ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి ఏ రకమైనటువంటి డోకా ఈరోజు తెలంగాణలో లేదు మా పార్టీ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం గాని చెప్పినట్టుగా మాకు డబుల్ డిజిట్ సీట్లలో మేము విజయ దుందుబి మోగిస్తాము ఎల్బీ స్టేడియంలో మీటింగ్ తో తెలంగాణలో మోడీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నారాయణపేట ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది మరోవైపు ప్రధాని మోడీ బహిరంగ సభ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు